నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆచంట వశిష్ఠ గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల భీమవరంలో హర్షం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. రాష్ట్ర శాసనసభ శాసనమండలి సమావేశాల్లో తణుకు సమస్యలను లేవనెత్తిన ఎమ్మెల్యే ఆరిమిల్లి, ఎమ్మెల్సీ రవీంద్రనాథులు. నిధుల కేటాయింపుతో ఏపీకి మేలు చేసిన దేశ పన్నుల విధానంలో తప్పని అసంతృప్తి, కేంద్ర బడ్జెట్పై వ్యాఖ్యానించిన తణుకు సీనియర్ ఆడిటర్ జొన్నలగడ్డ. తాడేపల్లిగూడెం మండలంలో ముంపు ప్రాంతాలను పర్యటించి పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, వెంట ఉన్న ఉన్నతాధికారులు. రైతులకు పంట రుణాలను మంజూరు చేసి ఆదుకోవాలి, రాజమండ్రిలో బ్యాంకర్లను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముంపు బారిన పడ్డ 75 గ్రామాలు, ముమ్మిడివరం మండలంలో పర్యటించి ప్రకటించిన కలెక్టర్ మహేష్ కుమార్. వరదల నేపథ్యంలో అప్పన్నపల్లి బాలబాలాజీ దేవాలయ దర్శనాన్ని వాయిదా వేసుకోవాలి, విజ్ఞప్తి చేసిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మాధవి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్కు మేలు, పేర్కొన్న ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు వీరాంజనేయులు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఆచంట వశిష్ఠ గోదావరి పరివాహక ప్రాంతాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలిచ్చారు. ఇందులో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించి సమస్యలను చర్చించారు. ముఖ్యంగా వరద బాధితులకు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ ఫ్లడ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది చూడటానికి వచ్చాము. అయితే పైనుంచి వాటర్ అది ఇప్పుడు సెకండ్ వార్నింగ్లో ఉంది. వాటర్ కొంచెం హెవీగానే ఉంది ప్రస్తుతానికి. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ అయోధ్యలంక అనే విలేజ్ ఉంది, అక్కడికి కంప్లీట్గా కనెక్టివిటీ కట్ అయింది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మెడికల్ అండ్ హెల్త్ ఎట్లా ఉంది, శానిటేషన్ ఎట్లా ఉంది, యానిమల్కి క్యాటిల్కి ఫోడర్ ఉందా లేదని ఇలాంటి విషయాలన్నీ కూడా రివ్యూ చేయడానికి రావడం జరిగింది. అయితే కొంతవరకు ఏంటంటే రేపటి వరకు కూడా కొంత ఫ్లడ్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి అది చూస్తున్నామండి. మనమైతే ఇక్కడ ఆల్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరూ, రెవెన్యూ, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్, ఎవ్రీవన్ ఈస్ వెరీ యాక్టివ్ అండ్ వీఆర్ వాచింగ్ ది సిచ్యువేషన్. ఈ కార్యక్రమంలో గోదావరి వరదల ప్రత్యేక అధికారి బి పిచ్చయ్య, తహసీల్దార్ ఐపీ శెట్టి, ఎంపీడీఓ పి నరసింహప్రసాద్, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట పునర్నిర్మాణానికి రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం హర్షణీయమని మాజీ రాజ్యసభ సభ్యురాలు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు 200 TMCల నీటి నిల్వ సామర్థ్యంతో పూర్తి నిర్మాణపు ఖర్చును కేంద్రం భరిస్తుందని ప్రకటించారన్నారు. రాష్ట్రానికి ఊపిరిపోసిన ఎన్డీఏ ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు దశలవారీగా నిధుల కేటాయింపు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం, విభజన చట్టంలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తామని వివరించడం జరిగిందన్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధులు కేటాయించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు జాతీయ ఆరోగ్య మిషన్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి చెందిన లీగల్ సెల్ అధికారి పుట్టి శివశంకర్ తెలిపారు. భీమవరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బహిరంగ ప్రదేశాలలో ధూమపానం సేవించడం వల్ల కలిగే నష్టాలపై మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా పట్టణంలోని పలు కళాశాలలు, పాఠశాలల వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది జి ప్రదీప్, జిల్లా ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి, ఎస్ఐ సిహెచ్ రమేష్, పి సురేష్, గంటా బాల, ఏ రమేష్లు పాల్గొన్నారు.
రాష్ట రాజధాని అమరావతిలో మంగళవారం జరిగిన శాసనసభ శాసనమండలి సమావేశాల్లో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, తణుకుకే చెందిన ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్లు వేరువేరు అంశాలపై మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో భాగంగా ఆర్మిల్లి రాధాకృష్ణ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తారు. ముఖ్యంగా వయ్యేరు యనమదుర్రు డ్రైన్లకు అనుసంధానంగా ఉన్న నందమూరు ఆక్వడెక్ట్ ను పడగొట్టడం వల్ల ఆ ప్రాంత వరద నీరు తణుకు నియోజకవర్గంలో ప్రవేశించి అతలాకుతలం చేస్తున్నట్లు చెప్పారు. ఈ జటిలమైన సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆర్మిల్లి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 16వ శాసనసభలో నాకు అవకాశం రావడానికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైర్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలోనే ఒక మంచి మెజారిటీతో గెలిచే విధంగా అవకాశం కల్పించి ఆశీర్వచనాలు ఇచ్చినటువంటి మా తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సభావేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు మా నియోజకవర్గంలో ప్రవహిస్తున్నటువంటి వయ్యేరు యనమదూరు డ్రైను సంబంధించి అప్స్ట్రీమ్లో నందమూరు ఎక్విడెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డిమాలిష్ చేసిన తర్వాత ఈ డ్రైన్ ద్వారా రెయినీ సీజన్లో ఫ్లడ్ టైంలో ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఎక్కువగా రావటం జరుగుతుంది. దానివలన మా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోనాల, ముద్దాపురం, దువ్వ, వరిగేడు, తిరుపతిపురం గ్రామాల గుండా వెళ్ళేటటువంటి ఈ డ్రైన్కి సంబంధించినటువంటి స్లూయిస్లన్నీ కూడా, గేట్స్ అన్నీ కూడా పాడైపోయి ఉండటం వలన ఈరోజు పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది. అధ్యక్ష, ముఖ్యంగా వరద సమయంలో ఈ గేట్లన్నీ ఈరోజు దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వాటిలన్నింటినీ కూడా రిపేర్ చేసి సక్రమంగా చేస్తే మనం ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాల్సినటువంటి అవసరం రాదు. అధ్యక్ష, ఇది ప్రతి సంవత్సరం కూడా రెయినీ సీజన్లో ఈ గ్రామాలన్నింటిలో కూడాను కూడా వరదల వలన పంటలన్నీ కూడా పాడైపోయి రైతులన్నీ కూడా రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి నష్టపోతున్నారు. అధ్యక్ష, అదేవిధంగా ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా జూలై నెలలో వచ్చినటువంటి వర్షాలు, అధిక వర్షాల కారణంగా ఈరోజు పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయే విధంగా రైతులు ఇప్పటి వరకు 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఈరోజు వారి రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్లు గుండా వెళ్ళేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి స్లూయిస్లన్నింటి మీద కూడా రిపేర్లు చేసే విధంగా నిధులు కేటాయించి తక్షణమే వచ్చే సీజన్కైనా వీటినన్నింటినీ కూడా ఈ సమస్యను పరిష్కరించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి. అలాగే శాసన మండలి సమావేశంలో పాల్గొన్న రవీంద్రనాథ్ వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ మేరకు నర్సాపురం పరిధిలోని బియ్యపు దిబ్బ వద్ద నిర్మించ తలపెట్టిన షిప్పింగ్ హార్బర్ ను వేగవంతంగా పూర్తి చేయాలని, గత ప్రభుత్వం స్థాపించిన 17 వైద్య కళాశాలల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఇంకా తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ విస్తరణ కోసం బిల్డింగ్ మొదటి అంతస్తును కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి రవీంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. వెస్ట్ గోదావరి జిల్లా తణుకులో మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డయాలసిస్ సెంటర్ అక్కడ ఉందండి. అక్కడ 10 పడకలతోటి అక్కడ డయాలసిస్ వాళ్ళు చేస్తున్నారు. దాన్ని ఒక ప్రైవేటు మన ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో జరుగుతుంది. చక్కటి సర్వీసెస్ అక్కడ జరుగుతున్నాయి. ఆ డయాలసిస్ సెంటర్ యొక్క డిమాండ్ ఇంకా ఉండబట్టి ఇంకొక 5 బెడ్లు పెంచి 15 మంది చేస్తే ఎక్కువ మంది రోగులకు సేవ చేసే అవకాశం ఉంటుంది. దానికి అక్కడ వసతి లేదండి. అందువల్ల కొత్తగా నియమించినటువంటి NHM బ్లాక్లో కనుక అక్కడ విశాలమైన బ్లాక్ ఉంది, ఖాళీగా ఉంది. ఆ బ్లాక్ కనుక దాన్ని కేటాయిస్తే వెంబటే ఇంకొక 5 బెడ్లు పెట్టి 15 మందికి వాళ్ళు ఒక 45 మెంబర్స్కి డయాలసిస్ చేయడానికి అక్కడ అవకాశం ఉంటుంది. అందువల్ల వైద్య ఆరోగ్య శాఖ వారిని ఆ బ్లాక్ కేటాయిస్తే కనుక ఎక్కువ మంది కిడ్నీ బాధితులకు సేవ చేసే అవకాశం ఉంటుందని నేను మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ దానికి ఒక తస్వర ఒక పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను. హార్బరు దాని యొక్క డెవలప్మెంట్ అవసరం చాలా పెద్ద ఉంది అధ్యక్ష. దాని మూలంగా అనేక మంది అనేక రకాలుగా బెనిఫిట్ పొందుతారు. కేవలం మత్స్యకారులే కాకుండా అక్కడ చుట్టుపక్కల పరిశ్రమలు వస్తాయి, అనేక రకాల అభివృద్ధి చెందుతాయి. అందువల్ల గత ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో షిప్పింగ్ హార్బర్లు పెట్టిందో దాన్ని మీరు మన కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఈ కూటమిని మీరు పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని మీరు పూర్తిగా ఉపయోగించుకుని ఈ హార్బర్స్ అన్ని త్వరితగతిని దాన్ని అభివృద్ధిలో తీసుకురావాలని నేను కోరుతున్నాను అధ్యక్ష.
పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేటాయించిన నిధులు ఆనందంగా ఉన్నప్పటికీ దేశానికి సంబంధించిన ఆదాయపు పన్ను ఇతర అంశాలు అత్యధికులను అసంతృప్తికి గురిచేసినట్లు తణుకుకు చెందిన ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్పై విశ్లేషణ ఇచ్చారు. ఈ అంశంలో గత ఏడాదికి ఇప్పటికీ పెద్దగా తేడా ఏమీ కనపడడం లేదన్నారు. కానీ మన రాష్ట్రంలో రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పనులకు నిధులను కేటాయించడం రాష్ట్రాభివృద్ధికి దోహదపడగలదన్నారు. బడ్జెట్ చూసినప్పుడు ఆంధ్రాకి సంబంధించినప్పుడు ప్రోత్సాహకరంగా బాగున్నాయి. ఎందుకంటే మన ఆంధ్రాకి వచ్చినప్పుడు 15,000 కోట్లు అమరావతికి ఇవ్వటం, ఇంకా అవసరమైనట్టే ఫర్దర్గా కూడా ఇస్తామని అంటాం. తర్వాత పోలవరం ముఖ్యంగా మన జీవనాడు ప్రజల జీవనాడు పోలవరంకి 15,000 కోట్లు ఇస్తానని అంటాం. చాలా బాగుంది. బంగారం, వెండి ఇలాంటి వాటికి కస్టమ్ డ్యూటీ తగ్గించినప్పటికీ బంగారం తగ్గించడం ముదామే. ఏం చేద్దంటే బంగారం మనం పెద్దవాళ్ళే కొనుక్కుంటారు అనుకుంటాం, కానీ పెద్దవాళ్ళుగా చిన్నవాళ్ళు కూడా ప్రతి పెళ్ళి అయితే బంగారం కంపల్సరీగా కొంటారు, ఎంత ఖరీదైనా కూడా. అంచేత అది కస్టమ్ డ్యూటీ తగ్గించడం చాలా బాగుంది. అలాగే సెల్ ఫోన్ మీద కూడా 15% 6% వాళ్ళు కస్టమ్ డ్యూటీ తగ్గించారు. కానీ ఒక డ్రాబ్యాక్ ఉంది అందులో. ఏంటంటే అక్కడ తగ్గించడం తగ్గించారు, కానీ టెలికామ్ ఆపరేటర్స్ మీద కొంచెం పెంచారు. ఆ పెంచడం వల్ల ఏమిటంటే ఈ 6% తగ్గించి న్యూట్రలైజ్ అయిపోయి పెద్ద ఎఫెక్ట్ కనబడదు. అయితే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ఇంకా కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చుంటే బాగుండేది. 3 లక్షలు బేసిక్ లిమిట్ కాకుండా 5 లక్షలు ఎంత ఎగ్జంప్షన్ లిమిట్ పెంచి 5 లక్షలకు ట్యాక్స్ లేదని ఒకటి పెట్టినట్టయితే చాలా బాగుండేది. ఒకసారి ఆ బేసిక్ లిమిట్ బెంచ్ మార్క్ అంటుంది. ఆ బెంచ్ మార్క్లో 7 లక్షలు ఎగ్జంప్షన్ అన్నప్పుడు 7 లక్షల వరకు ట్యాక్స్ లేదు, కానీ 7 లక్షలు దాటితే మీకు 3 లక్షల నుంచి ట్యాక్స్ ఉంది. అలా కాకుండా 7 లక్షలు దాటిన వాళ్ళకి కూడా 3 లక్షల నుంచి కాకుండా 7 లక్షల నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చినట్టయితే ఒక వెసులుబాటు ఉంటుంది. అయితే ఓవరాల్గా చూసినప్పుడు కొంచెం ప్రోగ్రెసివ్గానే కనబడుతుంది బడ్జెట్. తణుకు నియోజకవర్గ పరిధిలో ఉన్న అత్తిలి రైల్వే స్టేషన్లో కొన్నాళ్ల క్రితం వరకు ఆగిన ఎక్స్ప్రెస్ రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆర్మిళ్ళి రాధాకృష్ణ విజయవాడ వెళ్లి సౌత్ సెంట్రల్ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. రైల్వే లైన్ డబ్లింగ్ చేసిన తర్వాత శేషాద్రి సింహాద్రులతో పాటు ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లను ఇక్కడ ఆపడం లేదని ఆయనకు వివరించారు. దీనివల్ల అత్తిలి పరిసర గ్రామాల ప్రజలు ఊళ్ళో రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ అటు భీమవరమో తణుకో వెళ్లి ఎక్కాల్సి వస్తున్నదని డివిజనల్ మేనేజర్ కు ఎమ్మెల్యే విశ్లేషించి చెప్పారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు మోదీ ప్రభుత్వం నిధులను కేటాయించడం పట్ల ఇరగవరం మండలం తూర్పు విప్పరు తెలుగుదేశం గ్రామ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సభలో మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబడేందుకు కారణమైన ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక అండనివ్వడం న్యాయంగా ఉందన్నారు. ఈ 2 అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు పూర్తిగా ఆర్థిక సహకారం అందించాలని ఆకేటి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ విజయోత్సవ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆకుల చిన్ననాగేశ్వరరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆకేటి కాశి, గ్రామ కమిటీ అధ్యక్షులు కటికిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ అధ్యక్షులు జడ్డు నరసింహమూర్తిలు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ బీజేపీ నాయకులు పసుపులేటి వెంకటరామారావు జన్మదినం సందర్భంగా పట్టణంలో ఆయన అభిమానులు మంగళవారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా 30 మంది పేద పురోహితులకు నిత్యావసరాలను అందజేశారు. అలాగే అయోధ్య బాలరాముని విగ్రహావిష్కరణ ర్యాలీకి అత్యధిక భక్తులను సమీకరించిన 3 మహిళా నాయకులను సన్మానించారు. కేశవస్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అయినంపూడి శ్రీదేవి, పెదమల్లు అవినాష్ కాంత్, కొవ్వూరి వెంకటరెడ్డి, ఎం నాగేశ్వరరావు, బెజవాడ సూరి, సింగం జగపతి, నర్సి సోమేశ్వరరావులు పాల్గొన్నారు.
న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రారంభించి 105 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంస్థ తణుకు కార్యాలయంలో మంగళవారం వార్షికోత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా బ్రాంచ్ మేనేజర్ ఎంజే నంద కేకును కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఏజెంట్ బొలిశెట్టి రామ్నాథ్ మాట్లాడుతూ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వల్ల దేశానికి కలుగుతున్న మేలును వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఖాతాదారులు, ఏజెంట్లు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ చైర్పర్సన్గా, రాష్ట్ర అభివృద్ధి విస్తరణ కమిటీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న తణుకుకు చెందిన డాక్టర్ కోడూరి రాధాపుష్పావతిని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సెంట్రల్ కమిటీ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాధాపుష్పావతి ఈ బాధ్యతలను స్వీకరించి మాట్లాడారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ రామచంద్రారెడ్డి అప్పగించిన బాధ్యతలను ఇంతకుముందు మాదిరిగానే సమర్థవంతంగా నిర్వహించి మానవతా సంస్థను అభివృద్ధి చేస్తానని చెప్పారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య సేవలను అందజేశారు. ఈ మేరకు డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు 28 మందికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. అలాగే సూచనలు, సలహాలిచ్చి నిరుపేద వృద్ధులకు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, సహాయ కార్యదర్శి పెనుమత్స సత్యనారాయణ రాజులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.